వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. నేత్రదానాన్ని ప్రోత్సహించండి, మానవత్వాన్ని చాటండి అన్న మాటలను నిజం చేసే క్రమంలో అమర్నేని రెయిన్బో పబ్లిక్ స్కూల్లో విద్యార్థులకు నేత్రదానంపై అవగాహన సదస్సు నిర్వహించారు. విద్యార్థి దశ నుండే కంటి లోపాలను గుర్తించి వాటిని నివారించుకోవాలనే ఆశయంతో నేత్రదానం మరణం తర్వాత మరో జీవితం అన్న మహోన్నత లక్ష్యాలను విద్యార్థులకు నిర్దేశించే క్రమంలో శ్రీ లక్ష్మీ విజన్ కేర్ సెంటర్ కన్సల్టెంట్ పి భాస్కర్ రావు, ధన్వంతరి ఐ డొనేషన్ సెంటర్ ఫౌండర్ కె పుల్లారావులు ప్రసంగించారు. వీరిరువురు విద్యార్థులను పరీక్షించి దృష్టిదోషాలను గుర్తించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్స్ అభిర్నేని రాజా, దొడ్డక ఆదినారాయణ, సింగయ్యలు తమ ప్రసంగంలో నేటి విద్యార్థుల్లో ఎక్కువ శాతం కళ్ళజోడు లేకుండా చదవలేకపోతున్నారని అన్నారు. సర్వేంద్రం నయనం ప్రధానం అన్నారు. మనం చనిపోయి కూడా ఇంకొకళ్ళకి జీవితాన్ని ప్రసాదించడం చాలా చాలా జీవితంలో అదృష్టం. నేను కూడా ఈ క్యాంప్కి నా కళ్ళని దానం చేశాను కాబట్టి మిగతా ఎక్కువ మంది కూడా దీన్ని ఉపయోగించుకోవాలని, మా పిల్లల ద్వారా ఈ సందేశాన్ని వాళ్ళ జీవితాల్లో కాకుండా పెద్దవాళ్ళు దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటూ 25వ తారీఖు నుండి సెప్టెంబర్ 8వ తారీఖు దాకా జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు జరుగుతూ ఉన్నాయండి. ఐ బ్యాంక్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో ఇటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఈ 15 రోజుల పాటు ఎక్కువగా చేయడం జరుగుతుంది. అందులో భాగంగా అమర్నేనిస్ రెయిన్బో స్కూల్లో మేము ఐ క్యాంప్ చేసి పిల్లలందరికీ కూడా పరీక్షలు చేశాము. దాదాపు 40 నుంచి 50 మంది పిల్లలు దృష్టి దోషం ఉన్నటువంటి పిల్లలను మేము గుర్తించడం జరిగింది. అలాగే మన స్కూల్ పిల్లలతోటి ఈరోజు తెనాలిపట్నంలో ఒక ర్యాలీని మేము కండక్ట్ చేస్తున్నాము. నేత్రాలను దానం చేయాలనే ఆలోచన చిన్నతనం నుండే కలిగి ఉండాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అమర్నేని విద్యార్థులందరూ నేత్రదానంపై అవగాహన కలిగిస్తూ ర్యాలీ నిర్వహించారు. స్థానిక గంగానమ్మపేటలోని తోటకూర సుబ్బారావు మున్సిపల్ హైస్కూల్లో లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి రూరల్ ఆధ్వర్యంలో ఉచిత బ్లడ్ గ్రూపింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మాజీ జిల్లా గవర్నర్ డిఎస్ కుమార్ ప్రారంభించారు. పాఠశాలలోని 200 మంది విద్యార్థులకు రక్త పరీక్షలు నిర్వహించి వారికి బ్లడ్ గ్రూప్ను తెలియజేశారు. ఈ సందర్భంగా కుమార్ మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ తమ బ్లడ్ గ్రూప్ తెలుసుకుని ఉండాలని, ఇది చాలా అవసరమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు వెలగా సుభాష్ చంద్రబోస్, కార్యదర్శి జేబీ జైన్, కోశాధికారి అలపర్తి రామ్మోహన్ రావు, మాజీ జిల్లా గవర్నర్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు వెలగ శరత్ బాబు తదితరులు పాల్గొన్నారు. మేము ఉచితంగా విద్యార్థిని అందరికి కూడా వారి యొక్క బ్లడ్ గ్రూపింగ్ తెలుసుకునేటట్టు బ్లడ్ గ్రూప్ తెలుసుకునేటట్లుగా మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. అందుకు మాకు సహకరించినటువంటి స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు వెలగ శరత్ బాబు గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం. మరి ఈ కార్యక్రమంలో విద్యార్థులందరూ కూడా తమ యొక్క బ్లడ్ గ్రూపింగ్ అని తెలుసుకొని దాని యొక్క ఆవశ్యకతని తెలుసుకోవాలి. ప్రస్తుత పరిస్థితుల్లో బ్లడ్ గ్రూప్ తెలిసి ఉండటం అనేది ఎంతైనా అవసరమని మేము తెలియజేయడానికే ఈ కార్యక్రమాన్ని మా క్లబ్ ద్వారా చేపట్టాం. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆదాయ వెల్లడి పథకం 2016 అనే అంశంపై అవగాహన కార్యక్రమం తెనాలి ఇన్కంటాక్స్ కార్యాలయంలో ఆడిటర్లు పన్ను చెల్లింపుదారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆదాయ పన్ను శాఖ అధికారిని నిర్మలాదేవి ప్రసంగిస్తూ, ఈ స్కీమ్ అనేది ఒక అవకాశంగా వర్ణిస్తూ, ఇంతవరకు వెల్లడించిన ఆదాయం, ఆస్తులు, సంపద, పెట్టుబడులు ఈ స్కీమ్ కింద వెల్లడించి దాని విలువపై 45% పన్ను చెల్లించి ఇన్కంటాక్స్కి సంబంధించిన ఇతర ఇబ్బందుల నుండి బయటపడాలని కోరారు. ఈ స్కీమ్ కాల వ్యవధి ఈ సంవత్సరం జూన్ 1 నుండి సెప్టెంబర్ 30 వరకు ఉంటుందని అన్నారు. అయితే ఈ స్కీమ్ క్రింద వెల్లడించిన ఆదాయం మీద పన్ను చెల్లించడానికి గడువు సెప్టెంబర్ 30 నుండి 2017 వరకు అనుమతిస్తున్నారని తెలిపారు ఇన్కంటాక్స్ ఆఫీసర్ నిర్మలాదేవి. ఈ రోజు మనం ఇంత డిక్లేర్ చేసాం, రేపు రొద్దున దీన్ని బేస్ చేసుకుని ఏదైనా సెర్చ్ చేస్తారేమో, సర్వే చేస్తారేమో అనేటటువంటి సందేహాలు అవసరం లేదని చాలా స్పష్టంగా చెప్తున్నాం. కాబట్టి చాలా హ్యాపీగా ముందుకు రండి, సద్వినియోగం చేసుకోండి అవకాశం. ఒకవేళ కనుక ఈ అవకాశాన్ని చేజార్చుకున్నట్లయితే అక్టోబర్ 1 నుంచి అన్ని రకాలైనటువంటి యాక్షన్స్ తీసుకోవడానికి కూడా డిపార్ట్మెంట్ సన్నద్ధం అవుతుంది. అండ్ ఆల్ టైప్స్ ఆఫ్ టూల్స్ మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయని మరీ మరీ చెప్తున్నాం.
అండ్ తర్వాత తీసుకునేటటువంటి యాక్షన్స్కి ఇప్పుడు డిక్లేర్ చేస్తే 45% సరిపోతుంది, అప్పుడు కనుక చేస్తే మోర్ దాన్ 120% అవుతుంది. అండ్ అదే కాకుండా పెనాల్టీస్, ప్రాసిక్యూషన్స్ ఇలాంటి చట్టపరమైనటువంటి ఇబ్బందులు కూడా చాలా చాలా ఉంటాయి. అండ్ ప్రభుత్వం ఎప్పుడు కూడా సిన్సియర్గా ట్యాక్స్ పే చేసే వాళ్ళకి చాలా ట్రాన్స్పరెంట్గా సర్వీసెస్ ఇవ్వమని, వాళ్ళకి మంచి మంచి సర్వీసెస్, ట్యాక్స్ పేయర్ సర్వీసెస్ ఇవ్వమని ఈ కొత్త ప్రభుత్వం చాలా మంచి దృక్పథంతో ముందుకు వెళ్తుంది. అదే ఉద్దేశంతో ట్యాక్స్ ఎవేడర్స్ని కూడా కొంచెం ఒక కంట కనిపెట్టి ఉండాలి. ట్యాక్స్ ఎవేడర్స్కి ఎటువంటి వెసులుబాటు ఇవ్వకూడదు. ఈరోజు మనం చూస్తున్నాం రైతుల దగ్గర నుంచి బ్యాంక్స్లో ట్యాక్సెస్ వాళ్ళు పన్నులు అప్పులు తీసుకుని బ్యాంకులో లోన్స్ ఎవేడ్ చేస్తే కనుక వాళ్ళ ఇంట్లో ఉన్న ఫ్యాన్ కూడా, సీలింగ్ ఫ్యాన్ కూడా ఆప్షన్ వేసి వసూలు చేస్తున్నారు బ్యాంక్స్. అంటే ఒక దేశానికి అన్నదాత అయినటువంటి రైతు దగ్గర నుంచి అంత స్ట్రింజెంట్గా మనం వసూలు చేస్తున్నప్పుడు ఇంత బ్లాక్ మనీ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి మాత్రం ఎందుకు కన్సిడరేట్గా ఉండాలి అనేది గవర్నమెంట్ ఉద్దేశం. కాబట్టి ఖచ్చితంగా 1 అక్టోబర్ నుంచి చాలా సిన్సియర్గా యాక్షన్స్ తీసుకోబోతున్నాం. కాబట్టి అటువంటి పరిస్థితి రాకుండా చాలా సహృదయంతో ముందుకు వచ్చి స్కీమ్ని ఉపయోగించుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం.